హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేళ్లు విరగటం పగిలిపోవటం ఆరోగ్యానికి మంచిది కాదు వేళ్ళు లేదా కాలి వేళ్లను నొక్కటం ఎముకలపై చెడు ప్రభావం చూపుతుందని వైద్యులు నమ్ముతారు ఇది పని సామర్థ్యాన్ని తగ్గిస్తుంది ఈ అలవాటు మానుకోవాలి గంటల తరబడి మొబైల్లో చాట్ చేసి కంప్యూటర్లో టైపింగ్ తర్వాత మీరు ఏమి చేస్తారు చెయ్యి ఎన్ని విధాలుగా వంచాలో విరగొడతారో ఒకేసారి తెలిసిపోతుంది కానీ మీరు ఆఫీస్లో లేదా మీటింగ్లో కూర్చుంటే అలా చేయటం కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది అప్పుడు మీరు ఏం చేస్తారు వేళ్లు విరగటం గురించి ఏమిటి అవును ఇది సరదాగా ఉంటుంది ఇప్పుడు పగుళ్లు ప్రారంభించవద్దు మొదట చదవండి వేళ్ళు విరిగినందుకు అమ్మ చాలా తిట్టింది కానీ దీనివల్ల వేళ్ళు మందంగా మారి కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడతాయని చెబుతున్నారు అయితే ఇది కేవలం ఆందోళన మరియు ప్రతి సంబంధించినటువంటి విషయం మరియు సైన్స్ ప్రకారం ఇది కూడా తప్పు వేళ్ల కీళ్లలోనూ మోకాళ్ళు మోచేతుల కీళ్ళలోనూ ప్రత్యేక ద్రవం ఉంటుంది దీని పేరు సైనోవియల్ ఫ్లూయిడ్ ఈ ద్రవం మన ఎముకల కీళ్ళలో జిడ్డులాగా పనిచేస్తుంది అలాగే ఎముకలు ఒకదానికొకటి రాకుండా నిరోధిస్తుంది వాహనాలకు గ్రీజ్ వేసినట్లే ఈ ద్రవంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయువు కొత్త స్థలాన్ని సృష్టిస్తుంది దీంతో అక్కడ బుడగలు ఏర్పడతాయి ఇప్పుడు మనం ఎముకలు పగలగొట్టినప్పుడు అదే బుడగలు పగిలిపోతాయి అప్పుడు చప్పుడు శబ్దం వస్తుంది మీరు వేలు విరిగినప్పుడు ఇది జరుగుతుంది ఒకసారిగా పగిలిన తర్వాత ఎందుకు శబ్దం లేదు కేళ్ళలో ఏర్పడిన బుడగలు ఒకసారిగా పగిలిపోతాయి ఆ తర్వాత ఆ ద్రవంలో గ్యాస్ మళ్ళీ కరిగిపోవడానికి దాదాపు పదిహేను నుంచి ముప్పై నిమిషాల సమయం పడుతుంది అందుకే ఒక్కసారి వేలు పగిలితే మళ్ళీ పగిలిన శబ్దం రాదు మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా బుడగలు ఏర్పడినంత వరకు పగిలిన శబ్దం రాదు ఒక నివేదిక ప్రకారం ఎముకలు స్నాయువుల ద్వారా ఒకదానికొకటి జత చేయబడతాయి పదే పదే వేళ్ల నొక్కటం ద్వారా వాటి మధ్య ద్రవం తగ్గటం ప్రారంభమవుతుంది ఇది పూర్తిగా ముగిసినట్లయితే అప్పుడు గౌట్ సంభవించవచ్చు దీంతోపాటు కీళ్లను పదే పదే లాగిన మన ఎముకలు పట్టు కూడా తగ్గుతుంది దీనిపై యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాతో పాటుగా పలుచోట్ల పరిశోధన చేసినా కానీ వేరు పెరగటం అనేది ప్రతి పరిశోధనలోనూ రుజువు కాలేదు అవును ఇది కొన్ని సమస్యలను కలిగిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి